కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకటే మార్గమని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు రవీందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు తెలంగాణలో 18,70,000 మంది ఉన్నారని తెలిపారు. కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారితో పాటు నమోదు చేసుకుని వారికి కూడా వ్యాక్సినేషన్ అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న వేళ అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రవీందర్ రెడ్డి అన్నారు. మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. 15 ఇయర్స్ టు 18 ఇయర్స్ పిల్లలకి కేంద్ర ప్రభుత్వం ఈరోజటి నుంచి మనకు పర్మిషన్ ఇచ్చింది. అందుకు స్టేట్ ప్రభుత్వం కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ డ్రైవ్కి అన్ని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని వ్యాక్సినేషన్ ఫెసిలిటీస్ అందరు రెడీగా ఉన్నారు. అదేవిధంగా మేము ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసాం ప్రొద్దున 8 గంటలకి. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుందండి. మోర్ దెన్ 120 పిల్లలు వచ్చేసారు ఆల్రెడీ. రిజిస్ట్రేషన్ కోవిన్ యాప్ ద్వారా వాకిన్ రిజిస్ట్రేషన్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా ఫెసిలిటీ డెడికేటెడ్గా పిల్లలకే ఉంది, పెద్దవాళ్ళకి వేరే దగ్గర ఉంది వ్యాక్సినేషన్ సెంటరు. ఓన్లీ పిల్లలకు కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని, ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 30 మినిట్స్ మేము అబ్జర్వ్ చేయాలి. వెయిటింగ్ ఏరియా ఉంది, ఎవ్రీడే ఉంటుంది ఇది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీరు ఏమైనా భయపడుతున్నారేమో, సైడ్ ఎఫెక్ట్స్ మనకు ట్రయల్స్ నుంచి చూస్తే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, ఎక్సెప్ట్ స్మాల్ పెయిన్ ఓవర్ ద ఇంజెక్షన్ సైట్. ఇంజెక్షన్ ఇచ్చిన సైట్లో చిన్న పెయిన్ ఉంటుంది, అంతేగాని వేరే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఆ చిన్న పెయిన్ కూడా సమ్టైమ్స్ పారాసెటమాల్ తీసుకుంటే